స్కిన్ షో చేయందే ఈ రోజుల్లో హీరోయిన్ అవ్వలేరంట. అండ్ మొహమ్మద్ చెప్తున్నారు సినిమా హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామంది ఉన్న అభిప్రాయం. బట్ అందులో కొంతమంది అయితే ఇది వాస్తవం కాదని చెప్పేసి అంటున్నారు. బికాస్ స్కిన్ షో చేయకుండా కూడా చాలామంది యాక్టర్స్ అయితే ఒక పెద్ద స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది. అందులో ఒక హీరోయిన్ స్నేహ అని చెప్పచ్చు. ఆవిడ సాంప్రదాయబద్ధమైన యాక్టింగ్తో, తన దుస్తులతో, తన నడవడికతో హిట్ అయితే సాధించింది మన తెలుగు అండ్ అలాగే తమిళ ఫిలిం ఇండస్ట్రీలో. ఇంకా స్నేహ విషయానికి వస్తే, ఒక వైరల్ న్యూస్ అయితే బయట బాగా ఎక్కువైంది. పెళ్లి అనంతరం సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ ఆమె రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్ స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ నటి స్నేహ చాలా తెలుగు అమ్మాయి అండ్ అలాగే తెలుగు మూలాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఆమె పూర్వీకులు ఏపీ రాజమండ్రిలో నివసించేవారని చెప్పేసి, అలాగే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా అక్కడే ఉండేవారు రాజమండ్రిలో, రాజారాం పద్మావతి గారు. అండ్ అలాగే అక్కడ వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి అండ్ తర్వాత ముంబై వెళ్ళిపోయారు అని చెప్పేసి కథనాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈమె ఫస్ట్ ఒక నిర్మాతతో ప్రేమలో పడ్డారంట. కోలీవుడ్లో స్థిరపడిన స్నేహ ప్రసన్నలకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక పేరు కూడా ఉంది. బట్ 11 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఎలాంటి సమస్యలు వాళ్ళు లేకుండా జీవనాన్ని గడుపుతున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినీ పరిశ్రమలో విడాకులు తరచూ పెరుగుతున్న పరిస్థితుల్లో స్నేహ ప్రసన్నల కుటుంబం జీవితం అందరికీ ఉదాహరణగా అయితే నిలుస్తోంది. పెళ్ళయ్యాక ఇద్దరు సినీ పరిశ్రమకి ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరొక వ్యక్తిని ప్రేమించింది. తమిళ నటుడు సినీ విమర్శకుడు బైల్వాస్ రంగనాథన్ అయితే వెల్లడించాడు. ఈ ప్రేమ విఫలం కావడంతో స్నేహ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం సిద్ధమయ్యి మరొకళ్ళని ప్రేమించింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రసన్నతో ప్రేమలో పడక ముందే స్నేహ ఒక సినీ నిర్మాతతో ప్రేమలో పడిందని, అది ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి బయటకు వస్తున్నాయి వార్తలు. అంతేకాదు, కొంతకాలం వాళ్ళ ప్రేమ బాగా నడిచిందని, అది పెళ్లి దాకా కూడా వెళ్ళిందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారంట. ఇక నిశ్చితార్థం తర్వాత స్నేహ తన ప్రియుడు రవికి తన పట్ల చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని గ్రహించి ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి తిరస్కరించిందంట. అందుకే ఆ ప్రేమ అక్కడతోనే ఆగిపోయింది. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని, బ్రేక్ తీసుకుని మళ్ళీ తన జర్నీని, తన లవ్ లైఫ్ని రీస్టార్ట్ చేసింది ప్రసన్నతో. ఇంకా అలా ప్రసన్న అండ్ అలాగే తన ఇద్దరు పిల్లలతో చాలా చక్కగా తన జీవనాన్ని సాధిస్తుంది, అలాగే సినిమాల్లో ఇంకా బిజీగా ఉందని చెప్పేసి అనొచ్చు. ఇంకా మళ్ళీ కొంతకాలం తర్వాతే కదా తను క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది అండ్ అలాగే సినీ పాత్రల్లో అక్క, అలాగే పిన్ని, అమ్మ లాంటి పాత్రలు ఇప్పుడు చేయబోతున్నారని చెప్పేసి సినీ వర్గాలు అంటున్నాయి. కానీ ఆమె ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ బ్యూటీ అని చెప్పచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సుధాగంటి, నమస్కారం.